Thank you so much. Director Bobby garu ni maatladalasina korukuntunnamu. So, yes. Andariki namaskaram andi. Munduga maa producers Vishwaprasad gariki, Vivek gariki, congratulations sir. Ilanti ante meeru anukunte Kalyan garu tho meeru traveling lo oka mass masala cinema kuda meeru convince chesi undochu. But ilanti point ni meeru teeskoni janaliki teeskuravatam nijanga memmalni andarni appreciate chestanu sir. తర్వాత సముద్రకని గారి గురించి చెప్పాలి. వాల్తేరు వేరే జరుగుతున్నప్పుడు సముద్రకని గారికి విలన్ క్యారెక్టర్ చెప్పటం, నేరేజ్ చేయటం, కాస్ట్యూమ్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. అయిపోయినప్పుడు ఆయన ఎక్కడో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఓ రోజు అడిగాను ఏంటి సార్ అని. సార్, కళ్యాణ్ గారు ప్రాజెక్ట్ ఒకటి చేసే అవకాశం వచ్చింది త్రూ త్రివిక్రమ్ గారు అన్నారు. వెంటనే బీయింగ్ ఏ ఫ్యాన్, సార్ ప్లీజ్ సార్, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ఆయన ఆ టైంని అక్కడ కాకుండా ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇలాంటి సినిమా తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్ సముద్రకని గారు. అంటే నెల రోజుల్లోపు అంటేనే డైరెక్టర్లు, ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు టైం వేస్ట్ అనుకుంటున్న టైంలో మీరు ఆల్మోస్ట్ 8 మంత్స్ ఖాళీగా కూర్చొని ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్గా. అక్కడే ఉంది మీ సక్సెస్, మీ విజయం, కంగ్రాచులేషన్స్. అలానే సాయి బ్రదర్, నిన్ను చిరంజీవి గారిని చూసినా, నిన్ను కళ్యాణ్ గారిని చూసినా ఎప్పుడు స్క్రీన్ మీద చూడాలనిపించే వాళ్ళు నేను కూడా ఒకడిని. అలాంటిది నీ మంచి మనసుకు ఆ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. త్వరలోనే చిరంజీవి గారితో కూడా స్క్రీన్ స్పేస్ పంచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ సక్సెస్ నిజంగా ఎంతోమందికి ఒక ఎగ్జాంపుల్. అంటే మీ మావయ్యలు ఎంత పెద్దోళ్ళైనా సరే నువ్వు డైరెక్టర్స్తో అసిస్టెంట్ డైరెక్టర్స్తో ఎలా నడుచుకుంటావో మా అందరికీ తెలుసు. కీప్ గోయింగ్ అండ్ రాక్ బ్రదర్ అండ్ తమన్ బ్రదర్ డార్లింగ్. సినిమాకి నేను ఎప్పుడు అంటుంటాను, సాంగ్స్ ఇవ్వటం అనేది నిజంగానే కొంచెం ఈజీ అయి ఉండొచ్చు. ఒక సాంగ్ ఒక డైరెక్టర్ కచ్చ చెప్పంగానే ఒక సాంగ్ పుడుతుంది, ఒక ఆలోచన పుడుతుంది. కానీ ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం అనేది నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక అంటే నిజంగా ఒక డైరెక్టర్ ఒక బేబీలాగా ఎలా ఒక ప్రాజెక్ట్ని కంటాడో, మీరు ఆ సినిమాని ఆ బ్యాక్గ్రౌండ్తో ఫుల్గా హద్దుకొని ఒక సినిమా డెలివరీ చేయటం అనేది చాలా పెద్ద టాస్క్. ప్రతిసారి మీ విషయంలో సక్సెస్ కొడతానే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ బీజిఎం ఫర్ బ్రో. అండ్ కేతిక, ఉన్న తక్కువ స్పేస్ అయినా సరే గ్లామర్తో నిజంగా ఇందాక మా ఎస్కేన్ అంటున్నట్టు అందరినీ యూత్ని బీసీ సెంటర్లో విజిల్స్ వేయించావు. అండ్ ప్రసాద్ గారికి, అందరికీ, ఆ డైరెక్టర్ ప్రకాష్ గారికి, అందరి కెమెరామెన్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాని నిజంగా ఇందాక ఎస్కేన్ మంచి మాట అన్నాడు, ఇద్దరు స్నేహితులు కలిసి చేసిన సినిమాలాగా ఉంటుంది. త్రివిక్రమ్ గారి యొక్క కలం బలంతో ఈ సినిమాని కళ్యాణ్ గారితో పాటు ఉంటూ ఇలాంటి సినిమాకి స్క్రీన్ ప్లే చేస్తూ మాటలు ఇచ్చి 2.5 గంటల సేపు ఎంటర్టైన్ చేస్తూ ఒక మెసేజ్ ఇవ్వటం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. అలానే ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాను. ఈ సినిమాలో కళ్యాణ్ గారు టైం గురించి చాలాసార్లు చెప్పారు, టైం చాలా ఇంపార్టెంట్, నేనే టైం అని. సో ఇలాంటి స్వార్థంలో ఉన్న ఈ రోజుల్లో మన టైం గురించి మనం ఆలోచిస్తుంటే ఆయన జనం కోసం టైం ఇస్తున్నాడు. ఆ టైంని ఆయన వాల్యుబుల్ టైంని మన కోసం ఇస్తున్నాడు. ఒక్క రూపాయి లాభం ఉండదు దీనివల్ల, ఒక్క రూపాయి లాభం ఉండదు ఆయనకి. ఆయన టైం కనుక సినిమాలకి ఇస్తే కోట్ల రూపాయలు వస్తాయి. అలాంటిది ఆ టైం జనాల దగ్గర నుంచి ఒక రూపాయి రాదు. ప్రత్యేకంగా వచ్చే కిరీటాలు ఏమి లేవు. బట్ మాటలు పడుతూ ఎండలో తిరుగుతూ ఆయన టైంని మాకిస్తున్న కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. లిరిసిస్ట్ కాసల శ్యామ్ గారికి, అలానే పక్కనున్న చక్రవర్తి గారి, కళ్యాణ్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ యువర్ NBK 109 అండ్ నా